నేను దేవులపల్లెమర్. ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవాలి. ప్రజాదరణ అంటే అట్లా ఉంటుంది. ఓ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడైతే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేస్తే గెలిచేట్టుగా ఉండాలి. రాజశేఖర రెడ్డి కుటుంబం ఉన్నది, వాళ్ళు మొదటి నుంచి కూడా కడప జిల్లాలోనే పోటీ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి పులివెందుల శాసనసభ లేదా కడప లోక్సభ, ఇప్పుడు ఆయన కుమారుడు పులివెందుల శాసనసభ నుంచి పోటీ చేస్తున్నారు. మంచి వచ్చాడో ఒక నియోజకవర్గం మార్చుకున్నా 1989 నుంచి చంద్రబాబు నాయుడు కూడా కుప్పం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా మధ్యలో కొంత చేయాలా వద్దా, కుప్పం నుంచి గెలుస్తామా ఓడతామా అనే మీమాంసలో పడి ఒక చిన్న ప్రయోగం చేయబోయినారు. భార్య నిలబెట్టేందుకోసం అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేయబోయి మళ్ళీ ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ మళ్ళీ ఆయనే కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు, చేస్తానని ప్రకటించినారు. ఇట్లా ఏ నాయకుడైనా ఒక నియోజకవర్గం, ఓ జిల్లా కనీసం పట్టు ఉండాలి వాటి మీద. మనం ఒక రాజకీయాల్లో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చిత్రమైన నాయకుడిని చూస్తూ ఉన్నాం. ఆయనే పవన్ కళ్యాణ్. ఆయన 2019 రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినాడు, రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినాడు. గతంలో కూడా నాయకులు చాలామంది ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసినారు. అది ఎందుకు చేస్తారంటే, ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి 3 నియోజకవర్గాల నుంచి, తెలంగాణ ఆంధ్ర రాయలసీమ 3 ప్రాంతాల నుంచి కూడా పోటీ చేసినాడు ఆయన. ఆ తర్వాత ఒక 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినాడు, ఉదాహరణలో ఓడిపోయినాడు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒకటి ఓడిపోయినారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒకటి ఓడిపోయినారు. ఇది వివిధ కారణాలతోటి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటారు. అసలు ఒక నియోజకవర్గం కూడా పోటీ చేస్తారా లేదా చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్న వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీకి నాయకుడుగా ఉన్నాడు. కేంద్రంలోని ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడిని తీసుకుపోవడం కోసం అని చెప్పి, ఆయన పార్టీని తీసుకుపోవడం కోసం నేను చాలా తంటాలు పడ్డాను, చాలా కష్టపడ్డానని చెప్పుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా లేదా అనేది ఈ పూటకి ఇంకా నిర్ధారణ కావడం లేదు. మనకు వదిలిపెట్టండి, ఆయనకే స్పష్టత ఉన్నట్లేదు. ముందుగా ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 1 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు కానీ అది ఎక్కడో తేలలేదు ఇంకా అన్నారు. ఆ తర్వాత కొంతసేపు ఆయన లోక్సభకు పోటీ చేస్తాడన్నారు. ఆ తర్వాత మళ్ళీ చివరికి వచ్చి అది గాజువాక భీమవరమ అనే చర్చ జరిగి చివరికి వచ్చి పిఠాపురంలో తేలినారు. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్నారు. తీరా పిఠాపురం వెళ్ళి అక్కడేం మాట్లాడుతున్నారంటే వాళ్ళ, తాను పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నాను కాబట్టి అక్కడి నాయకుడు ఒక ఆయనను లోక్సభకు నేను పోటీకి పెడుతున్నాను, కాకినాడ లోక్సభకు అని చెప్పినారు. కాకినాడ లోక్సభ, పిఠాపురం శాసనసభ నాకు చాలా ముఖ్యం అన్నారు. అంటూనే మళ్ళీ ఏం మాట్లాడినారు, బీజేపీ పెద్దలు ఆదేశిస్తే నేను కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేసి మళ్ళీ ఎవరినైతే నేను కాకినాడ లోక్సభకు ప్రతిపాదిస్తున్నానో వాళ్ళను పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తానంట. ఇంత గందరగోళం, పొత్తులకు నేనే ఆద్యుణ్ణి, నేనే అసలు ఈ పొత్తులన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చిన వాడిని, ఇది సాధ్యం చేసిన వాడిని అని చెప్పుకునే నాయకుడికి
తన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో స్పష్టత లేదు. ఆ నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థులు అనే స్పష్టత లేదు. ఇవన్నీ వదిలిపెట్టి చివరికి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో కూడా స్పష్టత లేదు. తాను దేనికి పోటీ చేస్తాననే స్పష్టత లేదు. శాసనసభకు పోటీ చేస్తానా, లోక్సభకు పోటీ చేస్తానా? శాసనసభకు నేను పోటీ చేసేటైతే నాతో పనిచేస్తున్న ఫలానా ఆయన లోక్సభకు చేస్తాడు, నేను లోక్సభకు చేసేటైతే ఆయన శాసనసభకు చేస్తాడు. ఇంత గందరగోళం మధ్య ఇప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది నిర్ణయించుకోలేకపోవడం అనేది బహుశా రాజకీయ చరిత్రలో ఎక్కడా ఎవరి విషయంలో జరిగి ఉండదు. ఆయన ఎందుకు ఇంత అస్పష్టతలో ఉన్నారు? ఆయన ఎందుకు ఇంత గందరగోళంలో ఉన్నారు? ఆయన ఎందుకు లోక్సభ వైపు కూడా చూస్తూ ఉన్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కూటమి అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి లోక్సభకైనా పోటీ చేస్తే, అది అమిత్ షా అనుమతిస్తే లోక్సభకు పోటీ చేసి ఒకవేళ గెలిస్తే కేంద్రంలో మంత్రి కావచ్చు. కనీసం ఎట్లాగో రాష్ట్రంలో అధికారంలోకి రాము. పొరపాటున మరిచి తప్ప ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతానంటాడు, లేదా ఆయన కుమారుణ్ణి చేసుకుంటానంటాడు. కాబట్టి ఏమైనా సరే లోక్సభకు పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేసి గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరాలా, కేంద్రంలో మంత్రి కావాలా, లేదా శాసనసభకే వాళ్ళు నన్ను పరిమితం చేస్తే గెలుస్తానా, ఇక్కడ అందరు సహకరిస్తారా? ఆల్రెడీ అక్కడ నిరసన ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. పిఠాపురంకి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ ఒకరు ఇవాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు, శేష్ కుమార్. అట్లాగే అక్కడ తెలుగుదేశం నాయకుడుగా ఉన్న వర్మ, ఆయన ఆ టికెట్ను ఆశించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే నేను సహకరిస్తాను, లేకపోతే నేను పోటీ చేస్తాను. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పినారట, అక్కడి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ శాసనసభకు పోటీ చేస్తే వదిలేయండి, పవన్ కళ్యాణ్ ఒకవేళ కాకినాడ లోక్సభకి వెళ్ళినట్టయితే మీరు పోటీ చేద్దరు కానీ అని చెప్పినారట. పొత్తుల్లో పీఠాపురం జగన్సేనకు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మీరు పోటీ చేయొచ్చు అని తెలుగుదేశం నాయకుడికి ఎట్లా చెప్తాడు చంద్రబాబు నాయుడు? అది చంద్రబాబు నాయుడు నైజం. ఇన్ని గందరగోళాల మధ్య పవన్ కళ్యాణ్ తనది తానే చూసుకోలేని వాడు ఆ జనసేన పార్టీని ఎంత దూరం తీసుకోగలడు, ఏం చేయగలడు అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.